నిరాడంబరముగా సాగిన అతని పర్యటన యొక్క ఉద్దేశము అతని హృదయానికి పరమశివుడైన నాకు మాత్రమే తెలుసు. కాలక్రమేణా మహామంత్ర ద్రష్టులైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపము సంతరించుకొనేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు. వారు చేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడముతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగిపోయినది. వారు పతనమైపోయారు, భ్రష్టులయ్యారు. కానీ నీలో తామసిక రూపము స్థిరపడిపోయినది. లోక కళ్యాణము తప్ప మరొకటి కోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసిక శక్తిని రూపుమాపి నీవు మాతృమూర్తిగా సర్వ ప్రాణికోటిని రక్షించాలి తప్ప భక్షించకూడదు అని ప్రతిజ్ఞ బూనాడు. శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళని ప్రతిష్ఠించాడు. నీవు ఆటలో గెలిచినా నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వ గృహస్థులకు శ్రేయోదాయకమైనది అని సుందరేశ్వరుడు అన్నాడు. అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది. ఈ యువకుడు నిస్సందేహముగా అపర బాలశంకరుడే. భర్త అయిన శంకరుని వైపు, బిడ్డలాంటి బాలశంకరుని వైపు మార్చి మార్చి చూసినది. ఆ ఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వరశక్తి దర్శనము అయినది. అమ్మవారి ముఖములో ప్రశాంతత చోటు చేసుకున్నది. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరస నమస్కరించి ఆది శంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించినది. ఆ సమయంలోనే పాండ్యరాజు అంతఃపురములో నందీశ్వరుని రంకె విన్నాడు. ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవారులు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆ రాజు అమ్మవారి తామసానికి ఆది శంకరాచార్య బలై ఉంటాడని భయభ్రాంతుడయ్యాడు. రాజుతో పాటు పరివారం, అంతఃపుర కాంతలు ఆలయము వైపు పరుగులు తీశారు. ఆ యువక యోగి మరణిస్తే తాను జీవించి ఉండడము అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికి వచ్చి కత్తిదూసి ఆత్మాహుతికి సిద్ధమై ఆలయ ప్రవేశము చేసిన మహారాజుకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రము చేస్తూ తన్మయత్వములో మునిగి ఉన్న ఆదిశంకరులు దృగ్గోచరమయ్యారు. పాండ్యరాజు, స్వామి, నీవు జీవించే ఉన్నావా? నన్ను ఘోర నరకములో పడకుండా చేశావా అంటూ ఆదిశంకరునికి ఆది దంపతులకు మ్రొక్కాడు. తల్లి, మరలా నీ సాత్విక రూపాన్ని కళ్ళారా చూస్తున్నాను అని వారి పాదాలను అభిషేకించాడు. పరమేశ్వరుడు అన్నాడు, నాయన పాండ్యరాజా, ఇక నీవు ఆవేదన పడవద్దు. ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో కామాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదు. శ్రీచక్రమును దర్శించిన, స్పర్శించిన న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హత కలిగిన సర్వ కోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారి నుండే శ్రీచక్రార్చనకు నాంది పలుకుదాము. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబము. శ్రీచక్రము ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు కొలువై ఉన్నట్లే. గృహాలలో పవిత్రముగా ఉంచుకొని నియమనిష్టలతో ఉంటే ఫలితం కలుగుతుంది సుమా. రాజుని అమ్మవారు ఆశీర్వదించినది. ఆదిశంకరులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రము కంచి కామాక్షి ఆలయములో భూమిలోనికి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయినది. ఆ యంత్ర ప్రభావము కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి అదృశ్యముగా నిక్షిప్తమైనది. అర్హులైన భక్తులు ఆ యంత్ర ప్రాంతములో మోకరిల్లి నమస్కరించినప్పుడు వారి హృదయములో ప్రకంపనలు కల్పించి ఆశీర్వదిస్తుందా యంత్రము. రాజు తన జన్మ సార్థకమైనది అని ఆనందించాడు. నాయన శంకరాచార్య, నీ జన్మ ధన్యమైనది. నీవు కారణజన్ముడవు. మరేదైనా వరము కోరుకో అన్నది అమ్మవారు. ఏ వరము వద్దు తల్లి. నా నోటి వెంట నీవు పలికించే ప్రతి స్తోత్రములోనూ మీ స్మరణ ఎడతెగకుండా అక్షర రూపమై విరాజిల్లేటట్లుగాను ఆ శ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించేవారి జీవితాలు ధన్యమయ్యేట్టుగాను నాకు ఈ వైరాగ్యము అచంచలముగా కొనసాగి నా శరీర పతనము ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగేది ఎవరికి అంతుబట్టని విధముగా ఉండాలి. నన్ను నీ పాదాలలో ఐక్యము అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లి అన్నాడు. అలాగే నాయనా, తదాస్తు అన్నది అమ్మవారు. తెల్లవారినది. ఆలయములో అమ్మవారు స్వామివారు యథాస్థానాలలో అర్చామూర్తులుగా వెలిశారు. అమ్మవారికి శంకరులకు మధ్య జరిగిన ఆటకు గణపతి కూడా సాక్షి. అమ్మవారిలో నుండి తొలగిన క్రోధము అంతా తీసి అరూపలక్ష్మిగా ప్రతిష్ఠించారు. అమ్మవారి దర్శనం తర్వాత అరూపలక్ష్మిని కూడా దర్శించాలి. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి. శ్రీవిద్యోపాసకులకు శ్రీవిద్య పట్ల ఆసక్తి భక్తి అకుంఠిత విశ్వాసము ఉన్న వారికి శ్రీచక్రార్చన నియమముగా చేసేవారికి లలితా సహస్రనామములు తప్పులు లేకుండా పారాయణ చేయగా అర్హత సాధించుకున్న వారికి అందుబాటులోకి వచ్చేశాయి. అమ్మవారి ప్రతిరూపాలుగా గృహాలను గృహస్థులను పావనము చేస్తున్నాయి. ఇంతటితో కంచి కామాక్షి ఆలయంలోని శ్రీచక్ర కథ సమాప్తము అయినది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.